రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో గత 2-3 రోజుల నుండి భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో బోయినపల్లి కుదురుపాక ప్రధాన రహదారిపై బోయినపల్లి వద్ద ఉన్న కల్వర్టుపై నుండి భారీగా నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గంజివాగు ప్రవాహంతో చిన్నపాటి వర్షానికే వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగడంతో సామాన్య ప్రజలు రోగుల అవస్థలు పడుతున్నారని, ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ్మంపల్లి గ్రామ ప్రజలకు మరియు పరిసర ప్రాంత గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. నిన్న కురిసినటువంటి వర్షానికి తమ్మంపల్లి గంజివాగు ప్రవాహం ఉధృతం చాలా తీవ్రంగా పెరిగింది. కావున ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటువైపు వచ్చేటువంటి రాకపోకలను కూడా నిలిపేయడం జరిగింది. కావున ప్రజలు గమనించాలి. అదేవిధంగా ప్రతి వర్షాకాలానికి వర్షాలు కురవడంతోనే మరి చిన్నపాటి వర్షాలకు కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాం. మరి నిత్యం ఉపాధి చేసుకున్నటువంటి ప్రజలకు, అదేవిధంగా స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా చిన్నపాటి వర్షం పడడంతోనే గంజివాగు దాటనీయకపోవడం, మరి విద్యాపరంగా వైద్యపరంగా కూడా ప్రజలు నష్టపోతూ ఉన్నారు. గతంలో కూడా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరిగింది. మరి ఇట్టి తీవ్ర పరిస్థితులు ఉన్నటువంటి ఈ యొక్క ప్రవాహం యొక్క గంజివాగు యొక్క ప్రవాహం వల్ల గ్రామ ప్రజలు కానీ, అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి ప్రజలు కానీ, నిత్యం బడికి పోయే బడి పిల్లలకు కానీ వర్షం పడడంతో గంజివాగు రాకపోకలు ఆగిపోవడంతో తీవ్ర నష్టం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ తమ్మంపల్లి గ్రామ ప్రజలకు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు కానీ, ఏ ఇతర పనులకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇటు గంజివాగు వెమలాడకు పోనీయది, అక్కడ బోరుపల్లి బోనిపల్లి దగ్గర ఉన్నటువంటి కల్వాటి దగ్గర బోనిపల్లి పోనీయది. ఒక తమ్మంపల్లి గ్రామం అనేది ఒక నిర్బంధంలో ఉండిపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఇటు ఒక తీవ్రమైనటువంటి సమస్యను గుర్తించి వెంటనే ఇక్కడ బ్రిడ్జ్ శాంక్షన్ చేసి గ్రామ ప్రజల యొక్క అవస్థలను మరి గుర్తెరిగి దీనికి వెంటనే పరిష్కారం చూపెట్టాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే చిన్నపాటి వర్షానికి మరి ఆరోగ్యం అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రజలను ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా, ఇంకా ఏ ఇతర అవసరాల కోసమైనా వెళ్ళాలనుకున్నప్పుడు అటు బోనిపల్లికి పోలేక ఇటు వెమలాడకు పోలేక ఇదే గ్రామంలో మగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇకనైనా యొక్క పరిస్థితిని గుర్తించి వెంటనే అధికారులు స్పందించి ఈ యొక్క సమస్యకు పరిష్కారం చూపెట్టాలని కోరుకుంటున్నాను.